బొత్స సత్యనారాయణ అయితే ధైర్యంగా ఉన్నారు, నామినేషన్ వేశారు. తాజాగా విశాఖ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశాక లెక్క చెప్పుకొచ్చారు. మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. ఇందులో 500 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే. కాబట్టి గెలుపులోకి ఎలాంటి సందేహం లేదు, గెలిచి తీరతాం అని ప్రకటించారు. అయితే అటు పక్కన వంశీకృష్ణ యాదవ్ ఓడించి తీరతామన్నారు, బైరా దిలీప్ కుమార్ పేరుని ప్రకటించారు. ఇంకొకవైపున జగన్మోహన్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తున్నారు. రాబోయేటువంటి 2 రోజులు కూడా మిగతా పబ్లిక్తో ఎవరితో ఇంటరాక్ట్ కాకుండా ఈ అంశం మీదనే ఇన్డెప్త్గా ఆయన చూడబోతున్నారు. ఎందుకంటే వంశీకృష్ణ యాదవ్ ప్రకటించాడు, అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాతో టచ్లో ఉంటున్నారు, మేము వాళ్ళు మాకే ఓటేయబోతున్నారు అన్నటువంటిది. ఇది ఒక సంక్షోభ సమయం కాబట్టి జగన్ బొత్సకి అండగా ఉండి కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.